మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మియాపూర్ నుంచి సంగారెడ్డి మెట్రో రైలు పొడిగించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆయన ధర్నా నిర్వహించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడని, మియాపూర్ నుంచి సదాశివపేట వరకు మెట్రో రైలు ఇవ్వకూడదన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దని రఘునందన్ రావు అన్నారు. పోయిన శాసనసభలో మాట్లాడినటువంటి జగ్గారెడ్డి అనేటువంటి ప్రాంత మాజీ శాసనసభ్యుడు, మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ప్రజా పాలన అని బోర్డులు పెడుతున్నారు కాబట్టి ప్రజల అవసరం పటాంచరు పారిశ్రామికవాడ, సంగారెడ్డి పారిశ్రామికవాడ, సదాశివపేట వరకు మెట్రో రైల్ డిమాండ్ తో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డిని మర్చిపోవద్దు, మీ ఎమ్మెల్యే లేడు కాబట్టి మెట్రోను సంగారెడ్డికి ఇయ్యొద్దు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, మెట్రోను సంగారెడ్డి వరకు పొడిగించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి కొన్ని పేపర్లలో పటాన్చెరు వరకు మాత్రమే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. మిగతా 20 కిలోమీటర్లు సంగారెడ్డి చౌరస్త వరకు కూడా ఈ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ఒక న్యాయబద్దమైనటువంటి డిమాండ్ తో ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జగ్గారెడ్డి గారు ఓడిపోయినాక నేను సంగారెడ్డి ప్రజల్ని బహిష్కరిస్తున్నా వెలేస్తున్నా అన్నాడు. జగ్గన్న ఒకసారి కళ్ళు తెరువు, ప్రజల్ని నువ్వు వెలేయడం కాదు, ప్రజలు నిన్నే వెలేసిర్రు, అయినా మీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉంది, నువ్వు వచ్చి దరఖాస్తు ఇచ్చి మెట్రో సాధిస్తే నీకు గౌరవం ఉంటది, లేని పక్షంలో 4-5 రోజుల్లో ఇక్కడి నుంచే ఓపెన్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నాం. సంగారెడ్డి నుంచి కొంతమంది ఒక 10-15 మంది డెలిగేట్స్ ని తీసుకొని పోయి సంగారెడ్డి వరకు మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ వచ్చేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డికి మెట్రో సాధించేంత వరకు దాకా మా ఈ న్యాయబద్దమైనటువంటి పోరాటం, జగ్గారెడ్డి వచ్చినా రాకున్నా, చింతా ప్రభాకర్ గారు మాట్లాడినా మాట్లాడకున్నా, ప్రజల గొంతుకగా ప్రశ్నించేటువంటి గొంతుకగా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మర్యాదగా సంగారెడ్డికి మెట్రో ఇవ్వకపోతే దశల వారీగా ఉద్యమాన్ని నిర్మిస్తాం, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా.